ఆరోగ్యం ఆకుకూరల నుండి అమ్మపాలు వరకు అన్ని విషపూరితమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం పీల్చే గాలి నుండి తినే ఆహారం వరకు అంతా కలుషితమైన వేళ పర్యావరణ పరిరక్షణ నేడెంతో ప్రాధాన్యత సంతరించుకుంది మోతాదుకు మించి రసాయనాలు ఇష్టానుసారం వాడుతున్న ఫలితంగా ఆహారం కలుషితమై విష రసాయన అవశేషాలు అమ్మపాలల్లోకి చేరి భయపెడుతున్నాయి సురక్షిత ఆహారం కోసం ప్రజలు ఇంటి పంటలను పండిస్తూ రసాయన రహిత సేద్యం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది యూరియాను అధికంగా వినియోగిస్తే మంచి దిగుబడులు వస్తాయనే అపోహతో రైతులు అవసరం లేకపోయినా వాడేస్తున్నారు భూసార పరీక్షలు చేయించుకొని నేలలోని పోషకాల ఆధారంగా ఎరువులు చల్లాల్సిన రైతులు అసలు పరీక్షలే చేయించడం లేదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురుగు మందులను నిషేధించినా దేశంలో నేటికి మనం అవి వాడుతూ ఉన్నాం కరోనా దృష్ట్యా రోగ నిరోధక శక్తిని పెంచుకునే సురక్షిత ఆహారంపై ప్రజల్లో అవగాహన ఎంతో పెరిగింది ఈ తరుణంలో ఇంటి పంట సాగు పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు అన్నింటా కల్తీ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుంటే రసాయన అవశేషాలున్న ఆహారంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలను పెచ్చరిల్లుతున్నాయి ఈ తరుణంలో పంట మార్పిడి పాటించే క్రమంలో నేల నుంచి సారాన్ని తీసుకునే పంటలతో పాటు నేలకు సత్తువునిచ్చే పంటలతో మార్పిడి చేసుకుంటే భూమిలో సహజంగా ఉండే పోషకాలు తరిగిపోకుండా కాపాడుకోవచ్చు భారతీయ మూలాల్లోని ఉన్న సహజ సేంద్రియ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాలి కరోనా అనంతరం పరిస్థితులను ఒక అవకాశంగా మార్చుకుంటే ఇంటి పంట సాగుతో ఆరోగ్య సంరక్షణతో పాటు పర్యావరణ పరంగానూ ప్రయోజనాలను పొందవచ్చు